30 ప్రైవేటు హాస్పిటల్స్లో ఈ స్కామ్ జరిగినట్లుగా సీఎంఆర్ఎఫ్ విభాగం అంచనా వేస్తోంది. స్కామ్ జరిగినట్లుగా బోగస్ బిల్లులు పెట్టి నిధులు స్వాహా చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ స్కామ్కు సంబంధించి పలు కేసులను సిఐడి విభాగం విచారణ చేస్తుంది. అయితే ఖమ్మం జిల్లాలో 10 హాస్పిటల్స్లో సీఎంఆర్ఎఫ్ నిధులు స్కామ్ జరిగినట్లుగా కేసులు నమోదయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ వైద్య శాఖకు ఏమాత్రం సంబంధం లేకుండానే సీఎంఆర్ఎఫ్ నిధులు స్కామ్ జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత ఆరోగ్యానికి అవకాశం అంటే చికిత్సలు కల్పిస్తున్నప్పటికీ అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కూడా సీఎంఆర్ఎఫ్ పేరు మీద ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వైద్యం అందిస్తున్న పరిస్థితుంది. ఈ సీఎంఆర్ఎఫ్ కింద వైద్యం అందించిన వారికి తిరిగి డబ్బుల్ని అంటే ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయం తెలిసింది. ఇది మొత్తం కూడా గత కొంతకాలం నుంచి జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళకు వచ్చే చెక్కులని అంటే ఎమ్మెల్యేల ద్వారా లేదా ఎండిఓల ద్వారా ఎంఆర్ఓల ద్వారా బాధితులకి అందిస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ సీఎంఆర్ఎఫ్ పథకం మాత్రం దుర్వినియోగం అవుతున్నది. ఇది పలు అంశాల్లో అంటే రుజువు కూడా అవుతున్నది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో అనేక ఆసుపత్రుల్లో సీఎంఆర్ఎఫ్ పథకాన్ని దుర్వినియోగం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ ఈ 4 జిల్లాల్లోనే ప్రైవేట్ ఆసుపత్రుల్లో నకిలీ సీఎంఆర్ఎఫ్ బిల్లులు ఏర్పాటు చేసుకొని దాని ద్వారా నిధులను కొట్టేశారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో అనేక ఆసుపత్రుల మీద ఎంక్వైరీ కూడా జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 30 ఆసుపత్రుల్లో నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధులు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద నిధుల్ని కొట్టేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో 30 ఆసుపత్రులు అంటే హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ 4 జిల్లాల్లో 30 ఆసుపత్రులు ఈ విధంగా నిధుల్ని కొట్టేశారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి 6 కేసుల్ని పోలీసులు నమోదు చేశారు. అంటే సీఎంఆర్ఎఫ్ విభాగానికి సంబంధించిన వాళ్ళు ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదు మేరకు ఎంక్వైరీ చేసింది. ఇప్పటికే సిఐడి దీనిపైన ఎంక్వైరీ చేసింది. సిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత మొత్తం మీద 30 ఆసుపత్రుల పైన విచారణ అయితే కొనసాగించారు. దాంట్లో 30 ఆసుపత్రులు ఈ 4 జిల్లాల్లో ఉంటే కేవలం ఖమ్మం జిల్లాలోనే 10 ఆసుపత్రులు, అది ఖమ్మంలోనే 9 ఆసుపత్రులు, ఖమ్మం పక్కన బోనకల్లో 1 ఆసుపత్రి, అంటే మొత్తం 30 ఆసుపత్రుల్లో 10 ఖమ్మం జిల్లాలోనే స్కామ్ జరిగినట్టుగా సిఐడి విభాగం గుర్తించింది. ప్రధానంగా ఖమ్మంలోని శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేఆర్ ప్రసాద్ హాస్పిటల్, శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అదేవిధంగా వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, న్యూ అమృత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, మెగాశ్రీ హాస్పిటల్, బోనకల్, ఈ విధంగా మొత్తం కూడా ఈ సీఎంఆర్ నిధులకి సీఎంఆర్ ఫండ్స్ని మొత్తం కూడా దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలు వచ్చినాయి. గతంలో ఆరోపణలు రావడంతో ఆ ఆరోపణల మేరకు విచారణ చేశారు. మొత్తం ఎంక్వైరీ విచారణ చేస్తే 30 ఆసుపత్రుల్లో ఈ విధంగా అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. ఆ గుర్తించిన దానికి సంబంధించి సిఐడి కూడా విచారణ ప్రారంభించింది. ఈ విచారణకు సంబంధించి ఇప్పటివరకు ఎంక్వైరీ సాగుతున్నట్టు చెప్తున్నారు. మొత్తం ఈ ఎంక్వైరీలో అంటే ఇది ఇంకా లోతులోకి తీసుకొని వెళ్తే మరిన్ని ఆసుపత్రుల్లో కూడా దుర్వినియోగ అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని హాస్పిటల్లు మూసివేసిన హాస్పిటల్ కూడా ఉన్నాయి. ఆ మూసివేసిన హాస్పిటల్ కూడా సీఎంఆర్ఎఫ్ పథకం కింద దుర్వినియోగం జరిగినట్టు జరుగుతుంది. అయితే వాస్తవానికి ఈ సీఎంఆర్ఎఫ్ పథకానికి సంబంధించి జిల్లాకు సంబంధించి వైద్యారోగ్య శాఖకు సంబంధించి కానీ అదేవిధంగా మరే డిపార్ట్మెంట్కి కూడా సంబంధం లేకుండా డైరెక్ట్గా సీఎంఆర్ఎఫ్ కింద అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది వస్తాం, అదేవిధంగా కొంతమంది దళారీలు కీలకంగా వ్యవహరించి ఈ సీఎంఆర్ఎఫ్ కింద నిధులను దుర్వినియోగం చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ కొద్దితో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.